జగన్మోహన్ రెడ్డి తరపున ఇప్పుడు తన భార్య రెడ్డి అయితే ఎన్నికల ప్రచార బాధ్యతలను చేపట్టింది ముఖ్యంగా పులివేందెల ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి తరఫున ఇంటింటికి తిరుగుతూ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలని భారతి రెడ్డికి నిన్న ఊహించని షాక్ అయితే ఎదురైంది కొంతమంది ప్రజలు రెడ్డిని అనేక సమస్యల మీద నిలదీయటం జరిగింది ముఖ్యంగా ప్రజలే కాదు సొంత పార్టీ నేతలు కూడా నిన్న భారతీరెడ్డిని అనేక సమస్యల మీద నిలదీయటంతో కంగు తిన్న రెడ్డి అక్కడి నుంచి సమాధానం చెప్పలేక వెనుదిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది ముఖ్యంగా పులివెందల లాంటి ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి మీద ఎంత వ్యతిరేకత ఉంది అనేది చెప్పడానికి ఇదొక ఉదాహరణ నిన్న ఆ పులివెందలలో పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లె ప్రాంతంలో భారతీరెడ్డి కొంతమంది అనుచరులతో కలిసి గడప గడపకు తిరుగుతూ జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీకి ఓటేయాలని చెప్పి అడగటం జరిగింది వాస్తవానికి గతంతో పోలిస్తే పులివెందలలో జగన్మోహన్ రెడ్డి బలహీనపడినమాట వాస్తవం ఎప్పుడైతే షర్మిల అలాగే సునీత వీరిద్దరూ కూడా వివేకా హత్య కేసుని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారో అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని డ్యామేజ్ చేసింది అవినాష్ రెడ్డిని కాపాడుతున్నది జగన్మోహన్ రెడ్డి అనే బలమైన నమ్మకం వాళ్ళలో ఉంది అందుకనే జగన్మోహన్ రెడ్డి కూడా అసలు అవినాష్ రెడ్డి కూడా పులివెందల్ లాంటి ప్రాంతంలో తిరగలేని పరిస్థితి మోహం చూపించలేక అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తరఫున ప్రచారం ప్రారంభించినటువంటి భారతీరెడ్డికి నిన్న వేంపల్లెలోని ఆ కొన్ని ప్రాంతాల్లో తిరుగుతున్న సమయంలో వైసీపీ నేత మాజీ సర్పంచ్ అయినటువంటి భాస్కర్ రెడ్డి ఇంటికి అయితే వెళ్ళడం జరిగింది వెళ్ళి పలకరించిన తర్వాత ఆ వైసీపీకి ఓటేయాలని అడిగింది ఈ ఓటేయాలని అడిగిన సందర్భంలో భాస్కర్ రెడ్డి తనలోని ఆవేదన అయితే ఒకసారిగా భారతీరెడ్డి ముందు వెళ్ళగక్కాడు ఏమని పట్టాదారు పాసు పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు మా పట్టాదారు పాసు పుస్తకాల మీద మా ఫోటోలు ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు ఉండాలి ఈ ఆస్తి ఏమి జగన్మోహన్ రెడ్డిది కాదే జగన్మోహన్ రెడ్డి సంపాదించింది కాదే మరి మా పుస్తకాల మీద ఆయన ఫోటోలు వేయటం ప్రజలందరూ మమ్మల్ని నిలదీస్తున్నారని చెప్పి భాస్కర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు ఎందుకంటే వైసీపీ నాయకుడిగా ఉన్నాడు కాబట్టి భాస్కర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు అంతేకాకుండా ఏదైతే ఇతర పథకాలు ఉన్నాయో సంక్షేమ పథకాలు అవి పూర్తి స్థాయిలో అందటం లేదని అలాగే జగన్మోహన్ రెడ్డికి దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పాడు ఇక ఇంకో మాట కూడా అన్నాడు ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి నాయస్సీలు నాయస్టీలు నాబీసీలు అంటున్నాడు కదా ఏ రోజైనా నా రైతులు అని జగన్మోహన్ రెడ్డి నోటుతో అన్నాడా అంటే రైతులు జగన్మోహన్ రెడ్డికి ఏమీ కారా జగన్మోహన్ రెడ్డి రైతుల్ని వదిలేశాడా అని నిలదీస్తే చుట్టూ కెమెరాలు ఉన్నాయి వీడియోలు ఉన్నాయి అందరూ చూస్తూ ఉన్నారు రెడ్డికి ఏం చేయాలో తెలియట్లా సమాధానం చెప్పలేని పరిస్థితి ఇలా భాస్కర్ రెడ్డి అడిగిన ఏ ప్రశ్నకు కూడా భారతీరెడ్డి సమాధానం చెప్పలా మౌనంగా నిలబడిపోయి ఒక దశలో ఒక అసహనం వ్యక్తం చేసి అక్కడి నుంచి అడుగుతున్నా కానీ సమాధానం చెప్పకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి అంతేకాదు ఇతర ప్రాంతాలలో కూడా వాస్తవానికి నిన్న వీడియోలు ఫోటోలు తీయకుండా జాగ్రత్తలు వహించారు ఇతర ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల స్థానిక సమస్యల మీద రెడ్డిని నిలదీసినట్టుగా తెలిసింది ఏదైతే చిన్న చిన్న మంచినీటి కుళాయి దగ్గర నుంచి కరెంటు దగ్గర నుంచి ఆ ఇళ్ల పట్టాల దగ్గర నుంచి చిన్న చిన్న సమస్యలు ఉంటాయో వీటి మీద భారతీ రెడ్డిని నిలదీసి ఈ రోజు వరకు మా మొహం చూసిన వాళ్ళు లేరు ఈరోజు మీరు ఓటుకు వచ్చారా అని చెప్పి రెడ్డిని పులివెందుల ప్రాంతంలోనే నిలదీయటం అనేది ఇప్పుడు వైసీపీకి మింగుడు అంశంగా మారింది ముఖ్యంగా ఆ జగన్మోహన్ రెడ్డి సతీమనే ఓటు అడగడానికి వెళ్ళిన ప్రజలు ఈ విధంగా నిలదీయటంతో జగన్మోహన్ రెడ్డి పట్ల ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందనేది అర్థమవుతుంది సో దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం మా పట్టాదారు పాసు పుస్తకాలపై సీఎం జగన్ ఫోటోలు ఎందుకు సీఎం జగన్ సతీమణి భారతీని ప్రశ్నించిన వైకాపా నాయకుడు భాస్కర్ రెడ్డి ప్రచారంలో సేదు అనుభవం సో ఇక్కడ చూడండి ఇదిగో భారతీ రెడ్డిని ఇక్కడ నిలదీస్తున్న భాస్కర్ రెడ్డిని అయితే మనం చూడొచ్చు ఇక్కడ రెడ్డి ఉంది ఇక్కడ భాస్కర్ రెడ్డి ఉన్నాడు ఆల్రెడీ చుట్టూ కూడా ప్రజలందరూ ఉన్నారు సీఎం జగన్ సతీఎం అని భారతీని ప్రశ్నిస్తున్న కుమ్మరాంపల్లె మాజీ సర్పంచ్ భర్త అయినటువంటి భాస్కర్ రెడ్డి సో వైసీపీ నాయకులు సొంత పార్టీ నేతలే నిలదీయడం అనేది ఇప్పుడు వీరికి మింగిడి పడిన అంశంగా మారింది మా తాతల కాలం నుంచి వారసత్వంగా వచ్చే భూములపై పాసు పుస్తకాలపై జగన్ ఫోటో ఎందుకు అని ముఖ్యమంత్రి సతీమణి భారతిని కుమరాంపల్లె మాజీ సర్పంచ్ భర్త వైకాపా నాయకుడు భాస్కర్ రెడ్డి నిలదీశాడు పట్టాదారు పాసు పుస్తకాలపై రైతుల చిత్రాలు ఉండేలా చూడాలని ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతి సోమవారం వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లెలో పర్యటించారు గొర్రె మందల కాలనీలో మాజీ సర్పంచ్ ఇంటి వద్దకు వెళ్ళి వైకాపాకు ఓటేయాలని కోరారు ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి ఆమెను ఎదురు ప్రశ్నించారు సీఎం జగన్ ప్రతి సమావేశంలో నా ఎస్సీ నాయస్టీ నా బీసీ నా మైనార్టీ అంటున్నాడు తప్ప నా రైతన్న అనటం లేదని రెడ్డి వద్ద ఘాటుగా వ్యాఖ్యానించాడు అంతేకాకుండా రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పదహారు వేళలో సగం కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందని దీనివల్ల రైతులకు ఎటువంటి ఉపయోగం ఉండదన్నారు మొత్తాన్ని పెంచి రైతులకు మేలు చేసేలా చూడాలని చెప్తే అన్నిటికీ మౌనం వహించిన భారతీయు రిడ్ అక్కడ నుంచి అయితే వెలు తిరిగి వెళ్ళిపోవడం జరిగింది ఇక్కడ ఇంకోటి కూడా అన్నాడు ఇప్పుడు రైతులకు మీరు పదహారు వేలు ఇస్తానని చెప్పారు కదా అందులో సగం డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదే పిఎం కిసాన్ రూపంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మరి మీరు ఇచ్చేది ఏముంది అసలు మీరే పదహారు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది దానికి అదనంగా చేస్తే దాదాపు ఇరవై రెండు వేల రూపాయలు రైతులకు అందుతుంది కానీ మీరేం చేశారు ఆ రైతులకి ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే పదివేలు మాత్రమే మీరు ఇచ్చారు కాబట్టి రైతులకు ఇచ్చే మొత్తాలను కూడా పెంచాలని చెప్పి భాస్కర్ రెడ్డి అయితే ప్రశ్నించడం జరిగింది వాస్తవానికి ఒక్కసారిగా భారతీయ రెడ్డి కొంగు తిందనన్న సరే వేరే వాళ్ళు సమస్యల మీద ప్రశ్నిస్తే వేరే అంశం కానీ సొంత పార్టీ నేతలే ఈ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారంటే రేపు అందరూ వీళ్ళు ఓటేస్తారా అనే అనుమానం భారతీయ రెడ్డికి కలిగింది దీనితో పాటు ఇతర ప్రాంతాల్లో స్థానిక సమస్యల మీద కూడా రెడ్డిని అనేక మంది నిలదీశారు ముఖ్యంగా ఇళ్ల పట్టాలకు సంబంధించి కొంతమంది అలాగే ఏదైతే చిన్న చిన్న కాంట్రాక్ట్ పనులు చేసి డబ్బులు రాలేదు వాళ్ళందరూ కూడా రెడ్డిని ప్రశ్నించినట్టుగా తెలిసింది ఎక్కడా కూడా రెడ్డి సమాధానం చెప్పలేని పరిస్థితి ఎవరికి కూడా నేను చేస్తాను అని కానీ నేను డబ్బులు ఇప్పిస్తాను అని కానీ రెడ్డి ఎక్కడా కూడా హామీ ఇవ్వలేదు దాంతో వాళ్ళు కూడా అసంతృప్తి చెందారు సరే ఎన్నికలకు వచ్చినప్పుడు అడిగితే అడిగితేనన్నా నేను చూసుకుంటాను నీకెందుకు నేను మాట్లాడి ఇప్పిస్తానని ఒక భరోసా ఇస్తారేమో అని వాళ్ళందరూ భావించారు ముఖ్యంగా ఎవరైతే చిన్న చిన్న కాంట్రాక్ట్ పనులు చేశారో వాళ్ళు కానీ భారతీయ రెడ్డి ఎప్పుడైతే మౌనం వహించి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వెన్నుదిరిగి వెళ్ళిపోయిందో వాళ్ళు అసహనం వ్యక్తం చేశారు మేము ఐదేళ్ల పాటు పనులు చేసి ఈరోజు కష్టపడుతుంటే కనీసం సమాధానం చెప్పకుండా రెడ్డి వెళ్ళిపోయింది మరి ఓట్లు అడగడానికి మాత్రం ఏ మొహం పెట్టుకుని మా ఇళ్ళకు వస్తున్నారని చెప్పి వాళ్ళు ఆవేదన కూడా చెందే పరిస్థితి ఏదేమైనా సొంత ఇలాకాలో భారతీ రెడ్డికే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్థమైంది ఒక రకంగా రెడ్డి కూడా కొంత ఆందోళన చెందే పరిస్థితి ఎందుకంటే ప్రతి చోట కూడా ఈ నిలదీత ఏదైతే ఉందో అది జగన్ మీద యాంటీని బయట పెడుతుంది సో అంటే ఈ స్థాయిలో వ్యతిరేకతున్నప్పుడు ఎలా ఓట్లేస్తారు జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలో నేను ఎంతో చేశానని చెప్పుకుంటున్నాడు కానీ అదే సొంత ఇలాకాలో అదే సొంత పార్టీ నేతలు మాజీ సర్పంచ్లు సర్పంచ్ భర్తలు వివిధ అంశాల మీద నిలదీయటం కాంట్రాక్టర్లు నిలదీయటం ఇళ్ల పట్టాలు రాలేదని స్థానిక ప్రజలను నిలదీయటం సంక్షేమ పథకాలు ఆపేశారని మహిళలను నిలదీయటం పింఛన్లు ఆపేశారని వృద్ధులు నిలదీయటం ఇలా ప్రతి బజారులో కూడా రెడ్డికి ఎదురైన అనుభవాలన్నీ కూడా చేదు అనుభవాలే అయితే వాస్తవానికి ఇవన్నీ కూడా మీడియా కంటపడకుండా ఫోటోలు వీడియోలు రాకుండా చాలా పగడ్బందీగా జాగ్రత్త వహించారు అక్కడ ఏ మీడియాకి అనుమతి లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియాకి చెందినటువంటి కొంతమంది ప్రతినిధులు తప్ప వెనకమాల కొంతమంది మహిళలు తప్ప ఎవరు కూడా లేకుండా చూశారు అందుకనే దీనికి సంబంధించిన వీడియోలు అయితే బయటకు రాలేదు బట్ కొన్ని అయితే వచ్చాయనుకోండి అక్కడక్కడ సెల్ఫోన్తో తీసుకుని కొన్ని బయటకు వచ్చాయనుకోండి ఏది ఏమైనా ఈరోజు పులివెందెల గడ్డ మీద జగన్మోహన్ రెడ్డికి ఉన్న వ్యతిరేకత ఏంటో స్వయంగా భారతీ రెడ్డినే చూడాల్సి వచ్చింది ఇప్పుడు భారతీ రెడ్డికి కూడా వెనులో వణుకు పుట్టించే అంశం ఏంటంటే పులివెందెల్లో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి దాదాపు గతంలో ఎనభై వేల తొంభై వేల మెజార్టీతోనో గెలిచిన జగన్మోహన్ రెడ్డి ఈసారి కనీసం ముప్పై వేల మెజార్టీతోనైనా గెలుస్తాడా అసలు గెలుస్తాడా అనే అనుమానం కలుగుతుంది మరోపక్క ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి బీటెక్ రవి కానివ్వండి అటు ఆ ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి షర్మిలు కానివ్వండి జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా వివేక హత్య కేసు అనేది జగన్మోహన్ రెడ్డిని చాలా తీవ్రంగా డ్యామేజ్ చేసింది ఏది ఏమైనా మొత్తంగా జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలో జగన్మోహన్ రెడ్డి సతీమణి రెడ్డి మీద జనం తిరగబడ్డారన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఇది ఇప్పుడు మరింత దావనంలాగా రాష్ట్ర వ్యాప్తంగా ప్ర వెళ్ళిపోయే పరిస్థితి ఇప్పటివరకు పులివెందులో ఏం జరిగిందో మూడో కంటికి తెలియదు కానీ భారతీయ రెడ్డిని కూడా నిలదీశారు అన్న వార్త ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళిపోవడంతో అది వైసీపీని మరింత గందరగోళానికి అయితే గురి చేస్తుంది మరి చూద్దాం భారతీయ రెడ్డి ప్రచారాన్ని కొనసాగిస్తారా లేదా ఈ నిలదీతల మధ్య మధ్యలోనే ఆపేస్తారా అనేది వేచి చూద్దాం